everybody, welcome to Nerala's Kitchen. Ela unnaru? Nen chala baagunnanu. Thank you. So ee roju manam em chestunnam ante ee roju manam mango sweet chutney chestunnam anamata. Mango sweet chutney ki mummy please welcome. Hi. Hello. Hello. So, andaru baagunnara? Chala baagunnamandi. Meer ela unnaru? Mem baagunnamandi. So ee roju manaku mango sweet chutney ki kavalsina padarthalu enti, recipe enti ippudu manam chuddam anamata. Mummy, mango andi, pachi maamidikaye बाउल తీసుకున్నాము తెల్ల నూగులు మళ్ళొచ్చి ఇది కలంజేయండి జాగ్రీ ఒక కప్ తీసుకున్నాం అన్నమాట 1 1/2 కప్ ఎండు మిరపకాయలు 4 తీసుకున్నామండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నది ఆయిల్ ఆయిల్ వేసుకుంటాను అండి 4-5 స్పూన్స్ వేసుకుంటాను అండి ఆయిల్ నార్మల్ గా ఈ మ్యాంగో స్వీట్ చట్నీ అన్నమాట మా మమ్మీ ఫస్ట్ టైం చేసినప్పుడు నేను ఆఫీస్ కి తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ అందరూ కూడా టేస్ట్ చేశారు అంటే అందరూ అంటే ఒక ఇద్దరు ముగ్గురు టేస్ట్ చేశారు బానే ఉంది అనిపిస్తుంది సో మీకు కూడా ఆ రెసిపీ ఒకసారి చూపిస్తే మీరు ఎప్పుడైనా ఈ రా మ్యాంగో ఉన్నప్పుడు చేసుకుంటారని చూపిస్తున్నాము కలంజి వేస్తానండి ఆనియన్ సీడ్స్ అండి ఇవి ఆనియన్ సీడ్స్ ఆవాలలానే చిన్న చిన్న ఉంటాయి అన్నమాట ఇది కూడా తెల్ల నూగులండి వైట్ తిల్ ఎండు మిరపకాయలు గింజలు తీసేసినామండి గింజలు తీసేసి ఉత్త ఇది వి హావ్ రిమూవ్డ్ ది సీడ్స్ అన్నమాట సీడ్స్ అన్ని మనం తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నది ఒక 1 మినిట్ ఇట్లా ఫ్రై చేసుకోండి ఆయిల్ లో ఇంకేమొంగ విశేషాలు చెప్పు ఇది ఎక్కడ నేర్చుకున్నావు ఈ వంట మా పెద్దక్క దగ్గర నేర్చుకున్నాను మా పెద్ద పెద్దమ్మ గారు వంటలన్నీ చాలా బాగా చేస్తారన్నమాట అంటే ఇవరికి ఏమన్నా డౌట్ వచ్చినా కూడా ఫస్ట్ ఫోన్ కాల్ అక్కడికి వెళ్తది ఎలా చేయాలి ఏం చేయాలి అని ఏ రెసిపీ అడిగినా మా అక్క బాగా చెప్పేస్తారండి బాగా టకటక చెప్పేస్తారు మనమైతే వెతుక్కోవాలి అదెట్లా ఇదెట్లానే మా అక్క బాగా చెప్పేస్తారు బాగా ఫ్రై చేసుకోండి వన్స్ ఆఫ్టర్ యాడింగ్ ద రా మ్యాంగో ప్లీజ్ ఫ్రై ఎంత సేపు ఫ్రై చేసుకోవాలి 5-10 మినిట్స్ ఒక 5-10 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి చూడండి ఒక 10 మినిట్స్ దాకా బాగా వేయించుకున్నాము ఇప్పుడు బెల్లం యాడ్ చేసేస్తామండి అట్లే salt తగినంత నేను ఒక 1/2 టీ స్పూన్ వేస్తానండి మళ్ళీ చూసి వేసుకుందాం చూడండి మ్యాంగో చట్నీ ఒక 1/2 అవర్ దాకా సిమ్ లో పెట్టుకొని బాగా ఇది చేసుకున్నాము కొంచెం బాగా మెత్తబడిపోయింది చపాతీకి గాని దోశకి గాని అన్నిటికి చాలా బాగుంటదండి బ్రెడ్ కి గాని వేసుకొని తినొచ్చు పిల్లలు ఉంటే స్వీట్ గా పుల్లగా బాగుంటాయండి చూడండి కలర్ఫుల్ గా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి చూడండి చూసారా మ్యాంగో స్వీట్ చట్నీ చాలా బాగుంటదండి టేస్ట్ మీరు ట్రై చేయండి మా అమ్మ ఇచ్చేసిందండి టేస్ట్ చూసేకి అంటే ఇప్పుడు నేను ఇక్కడ టేస్ట్ చూసి చెప్పాలి కదా సో మ్యాంగో స్వీట్ చట్నీ ఎలా ఉంది అని నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను అన్నమాట బానే ఉంటది ఎందుకంటే అంత బెల్లం వేసి పచ్చి మామిడికాయ పిల్లలకు బాగా నచ్చుతదండి పుల్లగా కొంచెం కారంగా స్వీట్ గా బాగుంటది బాగుంది నిజంగా చాలా బాగుందన్నమాట ట్రై చేయండి మీరు కూడా
ఇది చపాతీకి దోశకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. నేను యాక్చువల్గా అయితే రెండింటిలోనూ ట్రై చేశాను, చపాతీ దోశకి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నేరన్ దాస్ కిచెన్. థ్యాంక్ యూ.